సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఏపీ హైకోర్టులోని కొందరు న్యాయమూర్తుల సాయంతో తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించారంటూ సీఎం జగన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు రాసిన లేఖపై దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగుతోంది జగన్ లేఖపై ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ వ్యవహారంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే ఉత్కంఠ పెరుగుతోంది ఈ నేపథ్యంలో న్యాయ నిపుణులు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అంతిమంగా జగన్ లేఖ ఆధారంగా జస్టిస్ ఎన్వి రమణ అభిశంసనకు సుప్రీంకోర్టు సిద్ధపడుతుందా అలా చేయకపోతే జగనే నేరుగా పార్లమెంట్లో అభిశంసన పెట్టిస్తారా అన్న దానిపైన చర్చ సాగుతోంది ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన ఫిర్యాదు ఆధారంగా జస్టిస్ ఎన్వీ రమణపై సుప్రీంకోర్టు చర్యలు తీసుకుంటుందా తీసుకుంటే ఎలాంటి చర్యలు ఉండొచ్చు అసలు ఈ వ్యవహారంపై విచారణకు కమిటీని నియమించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఉంటే కమిటీ నియామకం ఎప్పుడు జరగొచ్చనే చర్చ సర్వత్రా సాగుతోంది దీనిపై దేశవ్యాప్తంగా న్యాయ నిపుణులు న్యాయ కోవిదులు తమదైన భాష్యాలు వినిపిస్తున్నారు జగన్ లేఖ ఆధారంగా జస్టిస్ ఎన్వి రమణపై అభిశంసన పెట్టే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనే దానిపైన అదే స్థాయిలో చర్చ జరుగుతోంది దీంతో రాజ్యాంగంలో ఈ మేరకు ఉన్న అవకాశాలు ఏంటి వాటిని సుప్రీంకోర్టు అనుమతిస్తుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట ఇరవై నాలుగు నాలుగు ఐదు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఉన్న వారిని వారి దుష్ప్రవర్తన అసమర్థత కారణంగా తొలగించేందుకు అవకాశం ఉంది అయితే వీరిని తొలగించేందుకు పార్లమెంట్ అభిశంసన తీర్మానం తప్పనిసరి అవుతుంది ఇందుకోసం సుప్రీంకోర్టు సదర న్యాయమూర్తిపై వచ్చిన ఫిర్యాదులపై ముగ్గురు సభ్యులతో కమిటీ వేయాల్సి ఉంటుంది ఈ కమిటీలో సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జ్ ఓ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లోక్సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్ సిఫార్సు చేసిన న్యాయ నిపుణుడు సభ్యులుగా ఉంటారు ఈ కమిటీ సదరు న్యాయమూర్తిపై వచ్చిన ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు లేవని భావిస్తే ఆరంభ దశలోనే తిరస్కరించవచ్చు లేదా అనుమతించి తదుపరి విచారణ జరపవచ్చు అలా విచారణ జరిగి దోషిగా నిర్ధారణ అయితే అప్పుడు పార్లమెంటుకు సదరు న్యాయమూర్తిని అభిశంసించాలంటూ సుప్రీంకోర్టు సిఫార్సు చేసే అవకాశం ఉంది అలాగే హైకోర్టు న్యాయమూర్తుల విషయంలోనూ ఆర్టికల్ రెండు వందల పద్దెనిమిది ప్రకారం అభిశంసన కోరవచ్చు డెబ్బై ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రను గమనిస్తే ఇప్పటి వరకు పలుమార్లు హైకోర్టు న్యాయమూర్తుల అభిశంసన జరిగింది కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల అభిశంసన మాత్రం జరగలేదు హైకోర్టు జడ్జిలపైన అభిశంసన ప్రక్రియ మొదలు కావడమే తప్ప పూర్తి కాకముందే వారు తప్పుకున్న సందర్భాలే ఎక్కువగా కనిపిస్తాయి దీంతో ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ ఎన్వి రమణపై వచ్చిన ఆరోపణలను విచారించడం వాటిని నిర్ధారించడం పార్లమెంటు అభిశంసనకు సిఫార్సు చేయడం సుప్రీంకోర్టుకు అగ్ని పరీక్ష కానుంది దీంతో ఈ విషయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది ఏపీలో గతంలో చీఫ్ జస్టిస్గా పనిచేసిన జస్టిస్ చంద్రారెడ్డి విషయంలో అనధికారికంగా విచారణ జరిపిన అప్పటి సుప్రీం చీఫ్ జస్టిస్ గజేంద్ర గడ్కర్ ఆయనపై ఆరోపణలను నిర్ధారించి చంద్రారెడ్డిని మద్రాసు హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రానికి సూచించినట్లు ఆయన తన పుస్తకంలో రాశారు ఇప్పుడు అంతకంటే మించి సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న జస్టిస్ ఎన్వి రమణపై వచ్చిన ఆరోపణల విషయంలో సుప్రీంకోర్టు అభిశంసనను కోరుకుంటుందా లేక పక్కన పెడుతుందా అన్న చర్చ జరుగుతోంది అయితే జస్టిస్ సుప్రీం సుప్రీంకోర్టు అభిశంసనకు మొగ్గు చూపకపోతే సీఎం జగన్ పార్లమెంట్లో నాలుగో అతిపెద్ద పార్టీగా నాలుగో అతిపెద్ద పార్టీగా ఉన్న వైసీపీ తరఫున పార్లమెంట్లో అభిశంసన కోరే అవకాశాలు కూడా లేకపోలేదనే చర్చ సాగుతోంది ఇలాంటి పరిస్థితి తిరిగి సుప్రీంకోర్టుకు ఇబ్బందికరంగా మారవచ్చనే వాదన వినిపిస్తోంది కాబట్టి ఈ వ్యవహారంలో త్వరలో సుప్రీం చీఫ్ జస్టిస్ ఏదో ఒక నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి